संगारेड्डी जिल्ला पड़ंचेरु मंडल में इस्नापूर ग्राम पंचायती पनिचेस्तुन्न सिब्बंदी बन्ना कृष्णय्य ड्यूटी उंडगा स्पृह तप्पि पड़िपोयाडु। दींतो अतनिनि काकतीय हास्पिटल की तरलिंचारु। अयिते अतनि परिस्थिति विषमंगा उंडडंतो अतनिकि ईएस्ऐ हेल्थ इन्सूरेंस कल्पिंचालनि बाधित बंधुवुलु पंचायती कार्यदर्शिनि प्रश्निंचारु। दींतो आ व्यक्ति दुरुसुगा समाधानं इव्वडंतो तमकु न्यायं चेयालनि बाधित बंधुवुलु मंडिपड्डारु। 3 lakh రూపాయస్ వస్తుంది ఒకటి దీని గురించి అంటున్నా దాని గురించి అంటున్నా మనకి ఎలాంటి ఫండ్ బయట నుంచి రాలేదు మన గ్రామ పంచాయతీ స్వయంగా నిర్మిస్తున్నారు ఏంటంటే లేబర్ ఖర్చు కోసం అని పెట్టుకుందాం అంటే మనకు ఉపాధి హామీలో సిబ్బంది ఎక్కువ లేరు ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ లేరు వాళ్ళ జాబ్ కార్డ్స్ ఎంప్లాయీస్ ఎంతమంది మొత్తం 3 లక్షల నిధులు అనేది రాలేదు ఇంకా మనకు అకౌంట్లోకి వాటర్ బిల్ ఒకటి వచ్చేది ఉంది ఇంకా రాలేదు 3 లక్షల అమౌంట్ బయట నుంచి ఏం రాలేదు మన గ్రామ పంచాయతీ నిధుల నుంచి నిర్మిస్తున్నాం ఈ పార్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది 3 లక్షలు వచ్చే అమౌంట్ వీళ్ళ అకౌంట్ తీసుకురంట కదా మీరు వీళ్ళు మీ సిబ్బంది పంచాయతీ సిబ్బంది అందరు తీసుకురంట కదా అకౌంట్ నెంబర్ ఎందుకు తీసుకున్నారు అకౌంట్ నెంబర్ వాళ్ళ కుటుంబ సభ్యుల జాబ్ కార్డులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపాధి ఇద్దామనే ఉద్దేశం కొద్ది ఇది ఒకటే సరిపోదు వీళ్ళకు ఇది సరిపోవట్లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపాధి ఇద్దాము అనే ఉద్దేశం కొద్ది ఏమి ఉపాధి ఇద్దాం అనుకున్నారు ఉపాధి హామీ పని ఇద్దాం అనుకుని వాళ్ళకి జాబ్ కార్డు క్రియేట్ చేసినాము 15 మందికి చేసాము వీళ్ళకి సరిపోవట్లేదు ఉద్యోగం ఏ వ్యవస్థ ఏ ఒక్క రూపాయినైనా అనఫీషియల్ గా రాదు ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది అదే ఏ రూపాయి కూడా ఇవ్వ కానీ ఎవరు కానీ తిండికి ఆస్కారం లేదు గ్రామ పంచాయతీ వ్యవస్థ అట్లా ప్రతి నెల ఆడిట్ అవుతుంది ప్రతి రూపాయి లెక్క ఉంటుంది గ్రామ పంచాయతీ అకౌంట్ లో కూడా ఎవరు కూడా రూపాయి దిన్నికి లేదు రూపాయి తీసుకొని చెప్పలేవారు అమౌంట్ ఏది పడ్డా కూడా ఆధార్ నెంబర్ తో ఫీడ్ అయి ఉంటుంది వాళ్ళ సొంత అకౌంట్ లో పడతాయి ప్రతిది కూడా రికార్డ్ ఉండడానికి ఉండదు వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకురంట కానీ వేరే వాళ్ళ అకౌంట్ లో పడ్డాయండి వాళ్ళ అకౌంట్ లో వాళ్ళే ఉంటా మేడం ఆబ్సెంట్ అనేది ఆరోగ్యం ఒకసారి మంచిగా ఉంటుంది మంచిగా ఉండదు ఆరోగ్యం శానిటైజర్ కొడితే నన్ను పట్టించుకుని నాదురాడు గ్రామ పంచాయతీ వచ్చి నా వల్ల నా బిడ్డకు వచ్చింది నేను ఇంట్లో ఉంటే ఒక్కరు ఇట్ట ఫోన్ చేసి ఎలా ఉన్నా నడుచుకునే నాదురు లేడు ఇప్పుడు అలా బిల్లు కట్టమని నన్ను కిరాణా షాప్ పైన సర్పంచ్ గాని ఎవరు నన్ను ఎట్లుంది బాబు నీ కానీ ఒక్కళ్ళు ఫోన్ చేసిన పుణ్యాన లేదు నేనే సర్వస్వం మీరు చెప్తున్నా ఎంప్లాయీగా మాట్లాడాలి చచ్చిపోయి వాళ్ళని కాపాడినా కానీ నన్ను కాపాడి గ్రామ పంచాయతీ ఒక్కరు ఒక్కరు ముందుకు రాలే ఆయన కరోనా వచ్చినప్పుడు నువ్వు చెప్పమ్మా ఎట్లా పట్టి అన్ని తీసుకొచ్చి ఇచ్చినాక కూడా కాలేదండి కూరగాయలు ఆయిల్ ప్యాకెట్స్ ప్రతి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ తో సహా నేను ఇంటి దగ్గరికి దిగబెట్టి వచ్చిన 1 లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం గ్రామ పంచాయతీ నుంచి అతని డ్యూటీ కూడా అలా భార్యకి ఇప్పిస్తున్నాం మళ్ళా పర్సనల్ గా మా సర్పంచ్ గారు కూడా ఒక 2 లక్షల రూపాయలు తన సొంత ఓన్ గా ప్రకటించిండు తర్వాత నేను ఉప సర్పంచ్ గా నేను కూడా సమ అమౌంట్ ప్రకటించిన తర్వాత మా వార్డు మెంబర్లతో కూడా అంతా కలిపేసి ఒక 4 మంత్స్ లో వాళ్లకు అమౌంట్ ఇస్తాము రేపు 1 లక్ష రూపాయలు ఇస్తాము ఆమెను ఉద్యోగంలోకి తీసుకుంటున్నాం ఇదండి ఈరోజు జరిగిన వాళ్ళకి ఇంతకంటే ఇది మా తరఫున మేము చేసి గవర్నమెంట్ తరఫున 1 లక్ష రూపాయలు వస్తాయండి మా పంచాయతీ నుంచి గవర్నమెంటే కదా పంచాయతీ నుంచి ఇచ్చేది అది 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇంతకు ముందు మా సిబ్బంది వాళ్ళు చెప్పిందంతా అబద్ధం అండి ఎందుకంటే కరోనా వచ్చిన వాళ్ళని కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళను ఫ్యామిలీ ప్రాబ్లం గా ఉన్నారు కదా అని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నాం ఊకున్నాం ఇంతకు ముందు సీనియర్ గారు చెప్పారు కదా మీకు నన్ను పట్టించుకోలేరని ఇది మాత్రం పచ్చి అబద్ధం తన మా ఆఫీస్ అటెండరే దానికి సాక్ష్యం ఆయనకు పాలు పండ్లు కూరగాయలు బియ్యము ఇంటి వస్తువులు టాబ్లెట్లు మొత్తం కూడా ఇంటికాడికి 15-20 రోజులు సర్వీస్ చేయించిన మేము ఆఫీస్ బాయ్తోని నువ్వు చెప్పమ్మా ఆయనకి ఏమేమి సర్వీస్ చేసినామో మనం ఆయన ఒట్టిగా అందరి మీద అబండాలు ఎన్నికే చెప్తున్నాడు మాకు బిల్లు కట్టలేదు నన్ను ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నాడు కానీ ఇది అబద్ధం అండి మేము 15 రోజులు మేము 15-20 రోజులు మేము అతనికి ఎవరికి చేయలేము ఆయనకి ఎందుకు చేసినామంటే ఆయనకి ఎందుకు చేసినామంటే ఆయనకి ఎందుకు చేసినామంటే జ్వరం వచ్చినా శానిటైజర్ చేసిండు కాబట్టి ఆయన హెల్త్ బాగుండాలని ఆయన కాపాడుకోవాలని మేము చాలా ప్రయత్నం చేసాం ఆయనకు మంచి సర్వీస్ మేము అందించినాం మేడం ఇంతకు ముందుగా ఒక పెద్ద మంది చెప్పాడు మేడం సార్
ఇంతకుముందు ఇలా ఈ విధంగా చనిపోతే 15 రూపాయలు అంతక్రియలకు ఇచ్చేసి మిగతా ఏదో చూసుకుంటా చెప్పారంట 15,000 ఇచ్చి వదిలేశారండి. ఖర్చు పెడతాం, సొంత నిధులు కావు, ఎవడు ఇండస్ట్రీ కాదు, ఇవన్నీ వ్యవస్థ అటువంటిది చేయాలి. మాది గవర్నమెంట్ బాధ్యత, గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు మేమేం చేస్తామండి? ఎటువంటి సపోర్ట్ లేదా గవర్నమెంట్ నుంచి? మీకు మీ కింద పనిచేస్తుంది, అందుకే ఇప్పుడు మేము దానికి సంబంధించి ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ ఫస్ట్ టైం అంత జరగడం. అదే ఇంతకుముందు కూడా జరిగిందంట. అధికార దృష్టికి తీసుకెళ్తాము. ఎంప్లాయ్మెంట్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఫర్దర్ ఏమన్నా గవర్నమెంట్ పరంగా ఏం తీసుకోవాలన్నా అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఇప్పుడు సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తాం. ఇంతవరకు అది దురదృష్టవశాత్తు ఎప్పుడేం కాలేదు, ఇది ఫస్ట్ టైం. అయినా కూడా మేము వాళ్ళని నెగ్లెక్ట్ చేయలేదు. ఆ బాబుకు బీపీ 240 అయింది, 260-240 అంటే మాటలు కాదు. మరి అటువంటి కండిషన్లో ఆయన 2-3 రోజులు బీపీ టాబ్లెట్ వేయలేడు అని ఆయనకు ఇబ్బంది అయింది. మర్చిపోయి ఉన్నాడా మరి అడావిట్లో ఏమైందో, బీపీ టాబ్లెట్ వేసుకోలేడు. అది బీపీ అయిపోయి ఆయనకు ఫెరాలసిస్ రావడం జరిగింది. వెంబడే నరాలు కూడా చిట్లించుకోవడం జరిగింది. ఈ దగ్గర ఉన్న హాస్పిటల్ కూడా టేకప్ చేయలేదు. వాళ్ళు కూడా హైదరాబాద్ ప్రిపేర్ చేశారు, అక్కడ కూడా మనిషి బతికే కండిషన్ లేదు. అంత సీరియస్ కండిషన్ ఉండేది. ఏమైనా దెబ్బ తాకింది కాదు, రోగం వచ్చింది కాదు, పడి ఇది అయింది కాదు, ప్రాబ్లం జరిగింది. కాబట్టి మేము కూడా బాధ్యత తీసుకొని ఆయన కూడా అన్ని విధాలు ఆ రోజు ఆయన ఎంబడి ఉండి రాత్రి 8 గంటల వరకు కూడా హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ చేసి అక్కడ టేకప్ చేయకపోతే నిమ్స్ ప్రిపేర్ చేయించారు. ఆడ కూడా బెడ్ దొరకలేదు. వీళ్ళంతా రాత్రి అంతా తిరిగి మళ్ళీ ఏదో ఒక్కొక్కటి ప్రైవేట్ హాస్పిటల్ అమీర్పేట హాస్పిటల్లో కూడా వాళ్ళు మేము తాత్కాలికంగా వెంటిలేటర్ పెడతాం కానీ ఈయన బతికే ఛాన్స్ లేదని చెప్పి వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ పొద్దున వీళ్ళు పోయేసరికి కండిషన్ నేను జరిగి ఈరోజు ఆయన చనిపోవడం జరిగింది. దాన్ని కూడా మేము నెగ్లెక్ట్ చేస్తలేదు. మా సొంత డబ్బులు 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తూ మరి మా ఉప సర్పంచ్ గారు, మా ఎంపీటీస్ ఉన్నారు, మళ్ళీ మా మెంబర్స్ ఉన్నారు 14 మంది, వాళ్ళందరినీ కూడా మేము కోఆపరేషన్ చేసుకొని వాళ్ళందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళు కూడా ఏమనిస్తే వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేసి కృష్ణగారి ఉద్యోగమే వీళ్ళ భార్యకు ఇచ్చేస్తాము. ఆమెకు కూడా ఆఫీస్ బాయ్లు అటెండర్లు ఏదో పెట్టుకొని ఆమెకు ఆ జీతం ప్రొవైడ్ చేసి వాళ్ళ సంసారానికి అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. ఇవాళ కాదు, మేము బతుకున్న రోజులు వాళ్ళు బతుకున్న రోజులు ఊరు విషయమే మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏనాడుతో అయిపోయేది కాదు, ఇది ఒక కంపెనీ కాదు, ఖచ్చితంగా ఉంటుంది. మేము సర్పంచ్ ఉన్నా లేకున్నా రేపు మాకేమైనా అవసరం పడితే వాళ్ళకి మాతో ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాం. అట్లేం లేదు, సర్పంచ్ ఉండని హెల్ప్ చేస్తామని కాదు. వాళ్ళు మా ఇల్లు పక్కపక్కకి ఉంటుంది, చూడండి, మా ఇల్లు వాళ్ళు ఇల్లు పక్కపక్క దూరం ఉండదు. మా సంగతి వాళ్ళకి తెలుసు, వాళ్ళ సంగతి మాకు తెలుసు. ఇది అనవసరంగా దీన్ని ఇది చేయాలని అవసరం లేదు. ఇది జరిగిపోయింది, అందరం బాధపడుతున్నాం, అది పరిస్థితి. ఇలా ఆదివారం ఉండకంలా ఎవరు కూడా అందుబాటులో లేరు. మాకు విషయం 12 గంటలకు తెలిసింది. పొద్దున్న నేను 8 గంటలకు ఫోన్ చేసినా, చేస్తే వెంటిలేటర్ మీద ఉన్నా మంచిగానే ఉండని చెప్పి నేను 9:30 చేసినా. చేసినాకనే బయటికి వెళ్ళిన, నేను అనుకోకుండా వేరే ఊరు పోయినా, రావడానికి లేట్ అయింది. సరే ఎవరు అందుబాటులో ఉండలేరు కదా, పొద్దున మాట్లాడదామని చెప్పిన, లేదు నువ్వు రావాలంటే రిటర్న్ వచ్చింది.